మ్యామ్ నాకు నిజంగా వచ్చింది ఇష్యూ ఉంది మ్యామ్ నాతో యాక్చువల్గా నాకు ఈవెన్ ఒక రకంగా రీజన్ కూడా అదే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా సరే అదే ఎందుకు రారు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లకు రారు ఇంటర్వ్యూలో కనిపించరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ ఒకటి ఉంది మ్యామ్ నాకు క్రౌడ్ ని అడ్రస్ చేయడం కానీ స్టేజ్ అంటే నేను నేనంటే స్టేజ్ కదా కరెక్ట్ బట్ మీరుంటే ఇంకా టెన్షన్ అయిపోతుంది మ్యామ్ ఎందుకంటే మీరు ఇప్పుడు దేనికి ఏమేసారు తెలియదు నాకు తెలియదు సో అదొక ఇష్యూ ఇంకోటి నాకు మెయిన్ ఇప్పటికి అర్థం కాదు ఏంటంటే ఒకరు పొగుడుతుంటే రియాక్షన్ ఏమి ఇవ్వాలి మ్యామ్ సాధారణంగా మనం నాకు ఒక చిన్న టెన్షన్ ఉంటుంది ఇప్పుడు మన పక్కన ఏమైనా పొగుడుతుంటే మిమ్మల్ని పొగుడుతూ పక్కన ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకరు ఉన్నారు మిమ్మల్ని పొగుడుతూ నేను అంటున్నాను సంయుక్త అసలు ఈ మధ్య కాలంలో సాంగ్ చేసింది ఇప్పుడు వన్ సెకండ్ లో అయిపోయింది అనుకోండి మ్యామ్ థ్యాంక్ యూతో అయిపోద్ది మీరు కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి అక్కడ ఏం చేయాలి అర్థం కాదు అప్పుడు చిన్న టెన్షన్ అయిపోతుంది నాకు అది ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఇప్పుడు నిజంగా ఉండా లేకుండా పోడాల్సి వస్తుంది తప్పదు సో ఆ టైంలో మనం ఏం రియాక్ట్ చేస్తాం అసలు కిషోర్ చేశాడు మూవీలో అసలు కిషోర్ వెన్నెల సినిమా చూసినప్పటి నుంచి ఆయన నడుస్తుంటే ఫస్ట్ థ్యాంక్ యూ తర్వాత ఏం తెలియదు పబ్లిక్ ఏమో ఈ స్టేజ్ ఫస్ట్ పబ్లిక్ ఏమో పర్లేదు బాగుందని తర్వాత కంటిన్యూ అయితే పబ్లిక్ కూడా ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది వీడికి అంత సీల్ డ్రైవర్ ఆపే అని అంటే టెన్షన్ మీరు దీనికి ఒక గంట సేపు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని రావాలండి నెట్ ప్రాక్టీస్ చేసుకుంటారు దండ్రాజ్ కూడా బాగా చేస్తారు దండ్రాజ్ అని పోడుతూ చిన్న ఫోల్డ్ చేసి చిన్న ఒక ఆబ్జెక్ట్ని చూస్తారు కింద నాన్ స్టాప్ ఇట్లా చిన్న సైడ్ యాంగిల్ పెట్టి చూస్తాడు అలాంటి కొన్ని నేను చూస్తుంటా అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంటారు వీళ్ళు టూ నేను ఎలా రియాక్ట్ అవుతాను ఎప్పుడైనా చూసారా మీరు అసలు దానికి ఇంకా వేరే మీదే వేసుకుని అక్కడ వెళ్ళిపోతారు మ్యామ్ ఎలివేషన్ ఇచ్చుకుని వెళ్ళిపోతారు ఇంకా అక్కడే రెమ్యునరేషన్ పెరిగిపోతుంది మీకు బయట మీది వేరే లెవెల్ అంతే అందుకనే నా మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి చాలా తక్కువ కనిపిస్తుంటారు బేసిక్ కొంచెం చిన్న ప్యానిక్ అటాక్ ఇష్యూస్ ఉన్నాయి నాకు అంటే మరి అంత వర్డ్ పడిపోయేంత కాదు కానీ కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది నాకు మాట్లాడమని స్టేజ్ మీద అయినా సరే ఓకే ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినా స్టేజ్ మీద అందుకే కొందరు బ్రహ్మాజి గారిని చూస్తే నాకు మరో జన్మ అంటుంటే బ్రహ్మాజి గారిలో పుట్టాలనిపిస్తుంది మీకు తెలియదు స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తారు అసలు ఆ వారియర్ సినిమాకి సంబంధం లేకుండా హ్యాండ్ డ్యాన్స్ చేస్తుంటే బైక్ డ్యాన్స్ ఏంటన్నాను అసలు సొంత సినిమాకి వెళ్ళి స్పీచ్లో నా మూవీ చూడండి అని చెప్పడానికి నాకు టెన్షన్ ఇతను పైకి సంబంధం లేని సినిమాకి వెళ్ళి బైక్ డ్యాన్స్ అలాంటి కొన్ని ఇన్స్పైరింగ్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఇండస్ట్రీ సో ఐమ్ స్టిల్ లెర్నింగ్ అంటే నేను బ్రహ్మాజీ గారు అంతా చాలా ఏళ్ల నుంచి పాతుకుపోయాం కదండి అందుకని మంచి కాంబినేషన్ మ్యామ్ ఇది ఇంకేవి యాక్చువల్లీ అదే మేము కూడా ఒక సినిమా చేయాలనుకుంటూ ఉన్నాం మీతో కొన్ని తీసుకొని వెళ్దాం సజెషన్స్ తీసుకొని వెళ్దామని వచ్చామన్నమాట.